హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించి మనకు లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పెంపు అనేది 17,500 రూపాయలకి అనేది ఆర్థిక సాయం పెంచుతున్నారా లేదా అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. మీకు క్లియర్ కట్గా వివరం కూడా ఇస్తాను. వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి. చూసిన వారితో వెళ్ళిపోకుండా మీ మిత్రులు షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ మీరు తెలిసిన వారు అవుతుంది కాబట్టి. అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి, ఎందుకంటే పిఎం కిసాన్ ప్లస్ రైతు భరోసా సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు క్షుణ్ణంగా వివరిస్తాను మన ఛానల్లో. అయితే మన వివరాలకు వెళ్ళట్లయితే మనకి ఇదందరూ తెలిసిన విషయమే, మనకి ఏటా వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఎంత సాయం అందిస్తుంది ఇక్కడ పూర్తి వివరణ ఇచ్చారు. ఇక్కడ మనకు వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత కింద 7,500 రూపాయలు అయితే సాయం విడుదల చేయబడింది, రెండు విడత కింద 4,000 రూపాయలు వేయబడింది, అలాగే మూడు విడత కింద మొన్న డిసెంబర్లో 29 తారీఖున 2,000 రూపాయలు అయితే క్రెడిట్ చేయడం జరిగింది. రౌండ్ ఫేర్గా చూసినట్లయితే 13,500 రూపాయలు అనేది మనకైతే రైతు భరోసా కింద ఈ యొక్క ఆర్థిక సాయం అయితే వేయబడింది. ప్లస్ నివర్ తుఫాన్ బాధితులకు అయితే ఇన్పుట్ సబ్సిడీ కూడా విడుదల చేశారు. ఇది ఎలా ఉంచినట్లయితే మనం పిఎం కిసాన్ వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ మనం చూడొచ్చు పిఎం కిసాన్ వివరాలకు వెళ్ళినట్లయితే ఇకపైన ఏట 6,000 కాదు 10,000 రూపాయలు అయితే పెంచుతున్నామని మనకు కేంద్ర ప్రభుత్వం అయితే యోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇదివరకు మూడు విడతల్లో 2,000 రూపాయలు చొప్పున 6,000 రూపాయలు అయితే క్రెడిట్ చేసేవారు, ఇప్పుడు దాన్ని 10,000 రూపాయలు పెంచినట్లయితే మనకి ఏట 5 విడతల్లో చొప్పున చూసినట్లయితే 2,000 చొప్పున మనకు దాదాపుగా 10,000 రూపాయలు అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది. ఇది మనం పెంచినట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా 13,500 రూపాయలు అయితే ఆర్థిక సాయం వస్తుంది కదా. ఈ యొక్క అమౌంట్ పెంచినట్లయితే మనకు మరో రెండు విడతలు అదనంగా వస్తాయి కాబట్టి ప్లస్ 4,000 రూపాయలు అనేది మనకు రౌండ్ ఫేర్గా చేసినట్లయితే 17,500 రూపాయలు అనేది ఈ మనకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆర్థిక సాయం అయితే క్రెడిట్ చేయబోతున్నారు. అది ఎప్పుడు పిఎం కిసాన్ మనకైతే పెంచితేనే, పెంచకపోతే యాదవీధిగా 13,500 రూపాయలే పడుతాయి. పెంచితే మాత్రం 100%గా 17,500 రూపాయలు అయితే పడతాయి. ఇది కూడా కేంద్రం అయితే ఆలోచిస్తుంది. సో చూడాలి, ఎవరైనా ఇంకా పిఎం కిసాన్ అనేది నమోదు చేసుకోలేదో మీ పేర్లు అనేది pmkisan.gov.in వెబ్సైట్లో మీరు వెళ్ళినట్లయితే మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారందరూ కూడా ఎలిజిబుల్ లిస్ట్ అనేది అక్కడే ఉంటుంది. సో ఒకవేళ ఎప్పుడు అప్డేట్ వచ్చినా సరే మీకు ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూ ఉంటాను. మేబీ అమౌంట్ ఎప్పుడు పడుతుంది అనేది మనకు తెలియాల్సి ఉంది. ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు వీడియోలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఊహాగానాలకు తెరదింపినట్టుగా ఈ వీడియో తెలియజేయడం జరిగింది. 13,500 రూపాయలు అయితే యాదవిధిగా పడుతుంది. ఒకరు పిఎం కిసాన్ పెంచితేనే మనకు 4,000 రూపాయలు అనేది అదనంగా క్రెడిట్ చేయబడుతుంది. రౌండ్ ఫేర్గా 17,500 అయితే క్రెడిట్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో, మిత్రులు షేర్ చేయండి. జై హింద్.